ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ చౌదరి అన్నారు. సిరివేళ్ల మండలం రాజనగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యార్థులకు సైకిళ్లు, మహిళలకు గుడ్డు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాన ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్దికి, ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని నిరంజన్ అన్నారు. రాజనగరం గ్రామ అభివృద్దికి ఎల్లవేళలా ముందుంటామని అన్నారు. ఇక ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, నిరంజన్ అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థానానికి వెళ్లి పుట్టి పెరిగిన గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తన వంతు సహకారం రాజానగరం వాసులకు ఎప్పుడూ ఉంటుందని ఆమె భరోసానిచ్చారు. అనంతరం నిరంజన్ తల్లి శృంగవరపు ఇంద్రావతి జ్ఞాపకార్థం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు సైకిళ్లు, 50 మంది మహిళలకు కుటుంబీషలను అందజేశారు. ఈరోజు తానా ప్రెసిడెంట్ గారు నిరంజన్ గారు ఇక్కడికి తన స్వగ్రామానికి రావడము, ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేయడం, వాళ్ళ అమ్మగారి వర్ధంతి రోజు ఇలా సేవా కార్యక్రమాలు చేయడం, ఈరోజు కుట్టు మెషిన్లు, సైకిళ్ళు, లేదంటే ఇక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న పిల్లలకు చదువులు కానీ ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఊరితో కాదు, మొత్తం జిల్లాలో కూడా మన కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం కృషి చేసి మేమందరం కూడా అన్నకు అండగా ఉండి మేము ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నెన్నో చేస్తామని ధన్యవాదాలు తెలుపుతాం.